సమైక్య రాష్ట్రం నినాదంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. సజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్నిచ్చిందన్నారు. సజ్జల వ్యాఖ్యలు మళ్లీ సెంటిమెంట్ను రగిలించే కుట్రలో భాగమేనన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలకు భిన్నంగా సజ్జల కమెంట్స్ ఉన్నాయన్నారు భట్టి విక్రమార్క. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సలహాదారులు. వారి ఆలోచన ఎప్పుడు కూడా వాళ్ళది రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా కావాలని కలిసి ఉండాలని కోరుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే చెప్పుండి ఉండొచ్చు, కానీ అది వారి అభిప్రాయం. కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని బలంగా కోరుకొని సాధించుకున్న రాష్ట్రం ఇది. రెండు రాష్ట్రాలు ఉండాలని నమ్మితేనే కదా కాంగ్రెస్ పార్టీ చట్టం చేసి రెండు రాష్ట్రాలు చేయగలిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆలోచనకి భిన్నంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చట్టం చేయగలిగింది, రెండు రాష్ట్రాలు చేయగలిగింది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కారణం అవుతా ఉంది. అలా కాకూడదని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఈ జాతిని అంతా కలిపి ఉంచాలి, ఒకటిగా ఉంచాలనే ఉద్దేశంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో నేను చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర అని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సలహాదారులు. వారి ఆలోచన ఎప్పుడు కూడా వాళ్ళది రాష్ట్ర